ఒక రోగానికి వ్యాక్సిన్ తక్కువగా ఉండి ఆ వ్యాక్సిన్ కావాల్సిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఆ మనుషుల ఆలోచన వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో చూపించే మూవీనే ది బార్. ఈ స్పానిష్ మూవీ 2017 లో విడుదలైంది. ఇంకా స్టోరీలోకి వెళ్దాం. ముందుగా ఈ బార్ లో ఉన్న వాళ్ళు అసలు అక్కడికి ఎందుకు వచ్చారో తెలుసుకుందాం. అంపారో ఈ షాప్ ఓనర్ సాతూర్ ఈమెకి సహాయంగా ఉంటాడు. ఈమె పేరు ఎలీనా. తనతో డేటింగ్ చేయబోయే వ్యక్తిని కలవటానికి ఈ ప్రదేశానికి వస్తుంది. తన ఫోన్ ఛార్జింగ్ అయిపోవడంతో ఛార్జింగ్ కోసం ఈ బార్ లోకి వస్తుంది. ఇజ్రాయిల్ ఇతని టార్చర్ తట్టుకోలేక భార్య పిల్లలు ఇతన్ని వదిలేస్తే ఫుట్పాత్ పై ఉంటుంటాడు. పోలీసులు వెళ్లకొడితే ఇక్కడికి వస్తాడు. ట్రినీ భర్త రైల్వే ఎంప్లాయ్. ఇంటిలో ఒక్కతే ఉండలేక స్లాట్ మెషిన్ లో గ్యాంబ్లింగ్ ఆడటానికి వస్తుంది. నాచో ఇతను యాడ్స్ చేస్తుంటాడు. సెర్జియో ఇతను గార్మెంట్స్ బిజినెస్ చేస్తుంటాడు. ఆండ్రూస్ ఇతను ఒక సస్పెండ్ అయిన పోలీస్. ఇలా మరికొంతమంది వేరే వేరే పనులపై ఇక్కడికి వచ్చి ఉంటారు. ఎలీనా బార్ లో కాఫీ ఆర్డర్ చేస్తుంది. ఎలీనా వెనకే ఒక అతను వస్తాడు. అతను తీవ్రంగా దగ్గుతూ ఉంటాడు. అక్కడ ఉన్న బాత్రూమ్ వాడుకోవటానికి వెళ్తాడు. అంపారో అతన్ని అరుస్తూ ఉంటుంది. ఇజ్రాయెల్ తనని రోడ్డుపై నుండి లేపిన వాళ్ళని పెద్దగా తిడుతూ లోపలికి వచ్చి అంపారోకి కాయిన్స్ ఇచ్చి బన్ అడుగుతాడు. అంపారో ఆ కాయిన్స్ వెనక్కి ఇచ్చి అందరితో చక్కగా మాట్లాడటం నేర్చుకో అని అతన్ని శాంతపరిచి బన్ ఇస్తుంది. సెర్జియో అనే అతను లోపలికి వస్తున్నప్పుడు బార్ లో ఉన్న ఒక అతను బయటికి వెళ్తాడు. బయటకు వెళ్లిన అతన్ని ఎవరో గన్తో షూట్ చేస్తారు. అతను అక్కడే పడిపోతాడు. ఒక్క నిమిషంలో అక్కడ ఉన్న వాళ్ళు అందరూ మాయమైపోతారు. అంత రద్దీగా ఉన్న ఆ ప్రాంతం వెంటనే నిర్మానుష్యంగా మారిపోతుంది. అక్కడ పడిపోయిన అతను కొనప్రాణంతో ఉంటాడు. తలకి బుల్లెట్ తగలటంతో రక్తం పోతుంటుంది. వీళ్ళ లోపల నుండి ఆ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో గమనిస్తారు. కానీ అక్కడ ఎవరూ కనపడరు. బార్ లో పనిచేసే సాతూర్ పోలీసులకి ఫోన్ చేయబోతాడు. కానీ ఫోన్ సిగ్నల్స్ అందవు. బయట ఉన్న అతను కదులుతుంటాడు. అది గమనించిన ఇంకొక అతను మిగతా వాళ్ళు వద్దు అంటున్నా బార్ నుండి బయట ఉన్న అతన్ని కాపాడటానికి వస్తాడు. ఇతన్ని కూడా గన్తో షూట్ చేస్తారు. అతను కూడా పడిపోతాడు. ఇదంతా చూసి లోపలి వాళ్ళు భయపడిపోతారు. అక్కడి నుండి లోపలికి వెళ్లి దాక్కుంటారు. వాళ్ళని ఎవరు చంపారో వీళ్ళకి అర్థం కాదు. ఎలీనా వాళ్లతో టీవీ చూద్దాం అంటుంది. అందరూ టీవీలో వార్తలు చూస్తారు. కానీ ఈ సంఘటనకి సంబంధించిన ఏ విధమైనటువంటి వార్త టీవీలో రాదు. బార్ లో ఉన్న ట్రినీ చనిపోయిన వాళ్ళ ఇద్దరు డెడ్ బాడీస్ అక్కడ లేకపోవటం గమనిస్తుంది. చనిపోయిన వాళ్ళ ఆనవాళ్లు ఏది అక్కడ ఉండదు. ఇదంతా చూసి అందరూ షాక్ అవుతారు. అసలు ఏం జరుగుతుందో వీళ్ళకి అర్థం కాదు. ఆండ్రూస్ మనం బయటకు వెళ్లటం ఎవరికో ఇష్టం లేదు, అందుకే బయటకు వెళ్లే వాళ్ళని చంపుతున్నారు అంటాడు. సెర్జియో మనలో ఎవరన్నా కిల్లర్ ఉన్నాడేమో, బయట ఉన్న వాళ్ళు అతని చంపాలి అనుకుంటున్నారేమో అంటాడు. లేకపోతే మనలో ఎవరన్నా టెర్రరిస్ట్ ఉన్నాడేమో, అతని దగ్గర బాంబ్స్ ఉన్నాయేమో అంటాడు. వీళ్ళ చూపు నాచోపై పడుతుంది. నాచో తన బ్యాగ్ దాచడానికి ప్రయత్నిస్తాడు. వీళ్ళు నాచోని పట్టుకొని అతని బ్యాగ్ ఓపెన్ చేయబోతారు. నాచో అందులో బట్టలు తప్ప ఏమీ లేవు అంటాడు. అంపారో ఆ బ్యాగ్ లాక్కొని అందులో వస్తువులు బయటకు తీస్తుంది. ఆ బ్యాగ్ లో ఒక హార్డ్ డిస్క్ దొరుకుతుంది. నాచో నేను ఒక యాడ్ కంపెనీలో పనిచేస్తాను, అందులో డేటా ఉంది అంటాడు. ఎలీనా తప్ప మిగతా అందరూ నాచో మాటలు నమ్మరు. ఎలీనా హార్డ్ డిస్క్ లాక్కొని దాన్ని పగలగొట్టి మీకు హార్డ్ డిస్క్ కి బాంబ్స్ కి తేడా తెలియదా అని వాళ్ళని అరుస్తుంది. నాచో నాకు గడ్డం ఉందని నన్ను నమ్మలేదు కదూ అంటూ ఈ బ్రీఫ్ కేసు ఎవరిది అని అడుగుతాడు. అక్కడే ఉన్న సెర్జియో ఇది నాది అంటాడు. అంపారో దాన్ని ఓపెన్ చేయడానికి తీసుకుంటుంది. ఇజ్రాయెల్ అంపారో దగ్గర నుండి ఆ బ్రీఫ్ కేసు లాక్కొని ఓపెన్ చేస్తాడు. అందులో లేడీ గార్మెంట్స్ తప్ప ఏవీ దొరకవు. ఇంతలో బాత్రూమ్ తలుపు ఎవరో కొట్టిన శబ్దం వినబడుతుంది. అందరూ ఆ బాత్రూమ్ వైపు వెళ్తారు. సాతూరు తలుపు ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అది లోపల నుండి లాక్ అయి ఉండటం వల్ల తెరుచుకోదు. ఆండ్రూస్ తన దగ్గర ఉన్న గన్ తో షూట్ చేసి ఆ తలుపు ఓపెన్ చేస్తాడు. లోపల ఎలీనా వెనుక దగ్గుతూ వచ్చిన అతను ఉంటాడు. అతను అపస్మారక స్థితిలో శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడుతుంటాడు. ఎలీనా అతన్ని లేపటానికి ప్రయత్నిస్తుంది. అతని పక్కనే ఒక ఖాళీ ఇంజెక్షన్ ఉంటుంది. అది చూసి అతను డ్రగ్స్ తీసుకుని ఉంటాడు అనుకుంటారు. ఇంతలో బయట ఒక వ్యాన్ ఆగటం గమనిస్తారు. వీళ్ళంతా వ్యాన్ వైపు వెళ్తారు. వ్యాన్ నుండి మాస్కులు ధరించిన కొందరు కొన్ని టైర్లు షాప్ ముందు వేసి వాటిని తగలబెడతారు. లోపల నుండి వీళ్ళు హెల్ప్ మీ అని అరిచినా వీళ్ళ మాటలు పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్లిపోతారు. టైర్లు కాలటం వల్ల పొగ విపరీతంగా రావటం మొదలవుతుంది. కొంతసేపటికి బార్ లోపల టీవీలో ఒక ప్రదేశంలో మంటలు వ్యాపిస్తుండటం వల్ల పోలీసులు ఆ ప్రదేశం మొత్తాన్ని సీల్ చేశారని వార్త వస్తుంది. సాతూర్ వీళ్ళ అబద్ధం ఎందుకు చెప్తున్నారు అంటాడు. సెర్జియో ఇక్కడ జరిగిన హత్యలు బయట వాళ్లకు తెలియకూడదని ఇలా చేస్తున్నారని అంటాడు. ఇదంతా గవర్నమెంట్ పనే అని అర్థమవుతుంది. ఇంతలో బాత్రూమ్ లో ఉన్న అతను బయటికి వస్తాడు. అతని మొహం ఉబ్బి ఉంటుంది. విపరీతంగా రొప్పుతూ అక్కడే పడిపోతాడు. వీళ్లలో కొంతమంది అతన్ని పట్టు
పట్టుకుంటారు. అతను నన్ను పట్టుకోవద్దు అని చెప్పి చనిపోతాడు. ట్రిని అతని దగ్గరున్న ఫోన్ తీసుకుంటుంది. నాజో అందులోని ఫొటోస్ చూస్తాడు. అతను ఆర్మీ డ్రెస్ లో ఉంటాడు. ఫోన్ లో పీపీఈ కిట్స్ వేసుకున్న వాళ్ళ ఫొటోస్ ఉంటాయి. వీళ్ళకి ఇతను వైరస్ వల్ల చనిపోయాడని అర్థమవుతుంది. ఈ వైరస్ మనుషుల నుండి మనుషులకు వ్యాపిస్తుందని, అందుకే చనిపోయే ముందు అతను నన్ను ముట్టుకోవద్దని అన్నాడని, ఈ వైరస్ బయటకు వ్యాపించకుండా ఈ ప్రదేశాన్ని ఖాళీ చేపించారని, ఈ బార్ లో ఉన్న వాళ్ళందరూ ఇన్ఫెక్ట్ అయి ఉంటారని భావించి బార్ నుండి బయటకు వెళ్లే వాళ్ళందరినీ చంపుతున్నారని, ఫైనల్ గా వీళ్ళకి బార్ నుండి బయటకు వెళ్తే ప్రాణాలతో ఉండం అని అర్థమవుతుంది. ప్రాణాల మీద ఆశలు వదిలేసుకున్న వీళ్ళు ఎవరికి ఇష్టమైన పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సెర్జియో ఆండ్రూస్ గార్మెంట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ట్రిని స్లాట్ మెషిన్ తో ఆడుకుంటూ ఉంటుంది. నాజో ఎలీనాని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇజ్రాయెల్ చనిపోయిన అతనిపై పూలు కొన్ని కాయిన్స్ పెడతాడు. ఎలీనా ఇచ్చిన సలహాతో నాజో ఫోన్ సిగ్నల్ కోసం ట్రై చేస్తూ టేబుల్ ఎక్కుతాడు. అదృష్టం కొద్ది ఫోన్ కి సిగ్నల్స్ వస్తాయి. నాజో మీడియాలో ఒక ఆమె తెలుసు అని ఆమెకు ఫోన్ చేస్తాడు. సాతుర్ కూడా ఫోన్ కోసం టేబుల్ ఎక్కుతాడు. వీళ్ళ బరువుకి టేబుల్ విరిగి ఇద్దరు కింద పడతారు. ఆండ్రూస్ నాజోని ఫోన్ అడుగుతాడు. అంపైర్ ఆ ఫోన్ చనిపోయిన అతనిది, ఆ మొబైల్ కూడా ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది, దాన్ని తీసుకోవద్దు అంటుంది. సెర్జియో ఆండ్రూస్ కూడా అంపైర్ వైపు నిలబడతారు. అంపైర్ గన్ తీసుకుని మిగిలిన వాళ్ళందరినీ దూరంగా ఉండమని అంటుంది. ఎందుకంటే వీళ్ళు ఏదో ఒక టైంలో చనిపోయిన అతన్ని ముట్టుకున్న వాళ్లే. ఆండ్రూస్, అంపైర్, సెర్జియో వీళ్ళని దూరంగా ఉంచుతారు. అంపైర్ సాతుర్ని చనిపోయిన అతన్ని తీసుకుని మీరందరూ కింద ఉన్న స్టోర్ రూమ్ లోకి వెళ్ళమని అంటుంది. సాతుర్, నాచో, ఎలీనా, ట్రిని, ఇజ్రాయెల్ చనిపోయిన అతన్ని తీసుకుని కింద ఉన్న స్టోర్ రూమ్ లోకి వెళ్తారు. పైన వీళ్ళు ముగ్గురే ఉంటారు. కొద్దిసేపటికి కింద ఉన్న ట్రిని నాకు ఊపిరాడటం లేదంటూ పైకి వెళ్లటానికి డోర్ ఓపెన్ చేయమని డోర్ ని కొడుతుంది. ట్రిని చెయ్యి తగిలి పక్కనే ఉన్న బాటిల్స్ కింద పడి పగిలిపోతాయి. బాటిల్స్ లోని లిక్విడ్ పక్కనే ఉన్న డ్రైనేజ్ హోల్ లోకి వెళ్తుంది. నాచో అక్కడున్న అట్ట ముక్కల్ని పక్కకు తీస్తాడు. ఇజ్రాయెల్ పైన ఉన్న జాలి తీసేస్తాడు. కింద పెద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. కింద ఉన్న మురుగు చూసి ఎవరూ కిందకి వెళ్లడానికి ఇష్టపడరు. కానీ ఇజ్రాయెల్ మాత్రం అందులో నుండి బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. తన ఒంటిపై ఆయిల్ పోసుకుని డ్రైనేజ్ హోల్ లోకి దిగుతాడు. కానీ ఇజ్రాయెల్ కిందకి వెళ్లలేక మధ్యలో ఇరుక్కుపోతాడు. ఇంతలో పైన గన్ ఫైరింగ్ వినపడుతుంది. ఎవరో పైన ఉన్న ముగ్గురిని చంపి ఆ ప్రదేశాన్ని తగలబెడతారు. నాజో వాళ్ళని సైలెంట్ గా ఉండమని చెప్పి లైట్ తీసేస్తాడు. కొంతసేపటికి పైన అంతా సైలెంట్ అయిపోతుంది. ఇజ్రాయెల్ ని బయటికి తీస్తారు. ఇంతలో ట్రిని ఊపిరి ఆడటం లేదంటూ హడావిడిగా వెళ్లి బాగా ఖాళీ ఉన్న డోర్ ని ఓపెన్ చేయబోతుంది. ఆ వేడికి ట్రిని చేతులు కాలిపోతాయి. ట్రిని చేతికి కట్టు కడతారు. అందరూ చిన్నగా పైకి వెళ్తారు. పైన మొత్తం కాలిపోయి ఉంటుంది. కొంతమంది బార్ కి బయట నుండి సీల్ వేస్తారు. నాజో అక్కడ దొరికిన గన్ తీసుకుంటాడు. ఇంతలో అక్కడ ఫోన్ రింగ్ అవుతుంది. ఆ ఫోన్ చనిపోయిన ఆర్మీ అతనిది. ఎలీనా ఆ ఫోన్ లో ఉన్న మెసేజెస్ చదువుతుంది. అందులో నేను ఆల్రెడీ ఒక డోస్ వేసుకున్నాను అని ఉంటుంది. అవతలి నుండి నువ్వు ఎక్కడ ఉన్నావని ఉంటుంది. అందుకు చనిపోయిన అతను, నేను ప్రస్తుతం బాత్రూమ్ లో ఉన్నాను. 2 రోజుల నుండి నాకు దగ్గు విపరీతంగా వస్తుంది. ఈ డోస్ నాకు పనిచేస్తుందా అని ఉంటుంది. అవతలి వాళ్ళు, ఈ డోస్ ఇక్కడికి ఒకరికి బాగానే పనిచేసింది, వాళ్ళ హెల్త్ బాగానే ఉంది, ఇంకా నీ దగ్గర ఎన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి అని ఉంటుంది. అందుకు చనిపోయిన అతను, ఇంకా 4 ఉన్నాయి అని మెసేజ్ పెడతాడు. ఛార్జింగ్ అయిపోవటంతో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. వీళ్ళకి చనిపోయిన అతని దగ్గర ఇంకా 4 ఇంజెక్షన్స్ ఉన్నాయని అర్థమవుతుంది. అందరూ డెడ్ బాడీ దగ్గరికి వెళ్లి ఇంజెక్షన్స్ కోసం వెతుకుతుంటారు. అవి అక్కడ దొరకవు. పైన బాత్రూమ్ లో ఉన్నాయేమో అని వచ్చేలో అవి ఇజ్రాయెల్ కి దొరుకుతాయి. ఇంజెక్షన్స్ దొరికినందుకు అందరూ సంతోషిస్తారు. ఇజ్రాయెల్ ఇంజెక్షన్స్ 4 ఉన్నాయి, మనం 5 మందిమి ఉన్నాము అంటాడు. మిగతా వాళ్ళు అవి ఎలా పంచుకోవాలా అని ఆలోచించే లోపే ఇజ్రాయెల్ ఒక ఇంజెక్షన్ ని ఇంజెక్ట్ చేసుకుంటాడు. కోపంలో నాచో ఇజ్రాయెల్ ని కొడతాడు. ఇజ్రాయెల్ నాచో దగ్గరున్న గన్ తీసుకుని నాచోని కొడతాడు. ఈ గొడవలో మిగిలిన ఇంజెక్షన్ స్టోర్ రూమ్ లో పడిపోతాయి. ట్రిని కిందకి వెళ్లి ఇంజెక్షన్స్ తీసుకుంటుంది. తన చేతికి కట్లు ఉండటం వల్ల అవి చేయిజారి డ్రైనేజ్ లో పడిపోతాయి. ఇప్పుడు అందరూ స్టోర్ రూమ్ లోకి వచ్చి అవి ఎలా తెచ్చుకోవాలో ఆలోచిస్తుంటారు. అందరూ కలిసి సన్నగా ఉన్న ఎలీనాని కిందకి పంపించాలనుకుంటారు. ఎలీనా ఒంటిపై ఆయిల్ పోసుకుని అతి కష్టంగా కిందకి వెళ్తుంది. కింద మురుగు నీళ్లలో ఆ వ్యాక్సిన్ దొరుకుతుంది. నాచో లైట్ వేర్ కిందకి వదిలి వ్యాక్సిన్ పైకి పంపించమంటాడు. ఎలీనా, ఇవి కావాలంటే మీరే కిందకి రండి అంటుంది. కింద ఎలీనా బయటకు వెళ్లే దారి కోసం వెతుకుతుంటుంది. పైన ఉన్న వాళ్ళు డ్రైనేజ్ హోల్ ని పెద్ద చేసి కిందకి వస్తారు. ఎలీనాకి కింద ఒక చోట వెలుతురు కనిపిస్తుంది. ఇక్కడ వ్యాక్సిన్ దాచి పైకి వెళ్లి చూస్తుంది. బయట బార్ లో పైన ఉన్న ముగ్గురు శవాల్ని అక్కడ తగలబెట్టడం చూస్తుంది. వీళ్ళంతా కిందకి వస్తారు. నాజో ఇజ్రాయెల్ ని నీళ్ళలోకి లాగి అతని దగ్గర ఉన్న గన్ లాక్కొని ఇజ్రాయెల్ ని గన్ తో షూట్ చేసి పైకి వస్తాడు. నాజో ఎలీనాని వ్యాక్సిన్ ఇవ్వమని అడుగుతాడు. ఎలీనా ముందు ఆ గన్
పడేయమంటుంది. నాజో సాదుర్ తలకి గన్ పెట్టి ఇతన్ని చంపేస్తే మనం ముగ్గురం ఉంటాము, ఆ మూడు ఇంజెక్షన్స్ మనకి సరిపోతాయి అంటాడు. కానీ సాతుర్ని చంపడు. వీళ్ళు వ్యాక్సిన్ దాచిన వైపుకు వెళ్తారు. ట్రినీ దారి మర్చిపోకుండా ఉండటానికి కాయిన్స్ వేస్తూ ఉంటుంది. మధ్యలో బాగా చీకటిగా ఉన్న ప్రదేశంలో ట్రినీ సాతుర్ని నీళ్ళలోకి నెట్టి చంపడానికి ప్రయత్నిస్తుంది. నాజో తన దగ్గరున్న గన్ని కాలుస్తాడు. ఆ వెలుతురులో ట్రినీ సాతుర్ని చంపడం చూస్తాడు. వెంటనే అతన్ని పైకి లాగుతాడు. పైకి వచ్చిన సాతుర్ ట్రినీని విపరీతంగా తిడతాడు. ఆ మాటలకి నొచ్చుకున్న ట్రినీ నాచోని, నన్ను చంపితే మీరు ముగ్గురే ఉంటారు, మీకు ఏ ఇబ్బంది ఉండదు అంటుంది. నాచో ట్రినీపై గన్ పెడతాడు కానీ చంపలేకపోతాడు. ట్రినీ నాచో దగ్గర ఉన్న గన్ తీసుకుని పక్కకి వెళ్లి గన్ తో షూట్ చేసుకుని చనిపోతుంది. నాచో ఇప్పుడు మనం ముగ్గురు ఉన్నాము అంటాడు. ఎలీనా వ్యాక్సిన్ తెచ్చి తలా ఒకటి ఇస్తుంది. అక్కడ కాయిన్స్ వేస్తున్న శబ్దం వినబడుతుంది. వీళ్ళంతా అటువైపు వెళ్తారు. అక్కడ చనిపోయిన ట్రినీ కళ్ళపై కాయిన్స్ ఉండాయి. ట్రినీ కళ్ళపై కాయిన్స్ ఎవరు పెట్టారో అని ఆలోచించే లోపే ఇజ్రాయెల్ సాతుర్ని వెనక నుండి రాట్తో కొట్టి చంపేస్తాడు. ఎలీనా నాచో అక్కడ నుండి తప్పించుకుంటారు. ఇజ్రాయెల్ వాళ్ళని చంపడానికి వస్తుంటాడు. నాచో ఎలీనాలకి పైకి వెళ్లడానికి నిచ్చెన కనిపిస్తుంది. వీళ్ళు పైకి ఎక్కుతుంటారు. ఇజ్రాయెల్ కూడా వీళ్ళ వెనకాల ఎక్కుతుంటాడు. ఎలీనా చేతిలో ఉన్న ఇంజెక్షన్ జారి కింద పడిపోతుంది. ఎలీనా పైన ఉన్న మూత తీయటానికి ప్రయత్నిస్తుంది. వెనక వచ్చిన ఇజ్రాయెల్ నాచోని కిందకు లాగడానికి ప్రయత్నిస్తాడు. నాచో తన దగ్గరున్న ఇంజెక్షన్ ఎలీనాకి ఇచ్చి కిందకి జారుతాడు. నాచో ఇజ్రాయెల్ ఇద్దరు కింద పడి చనిపోతారు. ఎలీనా నాచో చనిపోవటంతో ఏడుస్తుంది. నాచో ఇచ్చిన ఇంజెక్షన్ ఇంజెక్ట్ చేసుకుని మ్యాన్ హోల్ మూత ఓపెన్ చేసి బయటకు వస్తుంది. ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. ఈ మూవీ IMDB రేటింగ్ 6.3. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మూవీతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.